స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనం ఈరోజు 77వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. అంటే స్వాతంత్రం అంటే మనకి మీ అందరికీ తెలుసు, అయినా ఒక్కసారి మనం మననం చేసుకున్నాం. 200 సంవత్సరాలు మన భారతదేశాన్ని పరిపాలించి, జలగల్లా మనల్ని పీడించి, మనల్ని ఎంతో ఇబ్బందులకు గురి చేసిన బ్రిటిష్ వారి నుంచి మన నాయకులు గాంధీ గారు, నెహ్రూ గారు ఇలాంటి నాయకులందరూ కూడా, పటేల్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇలాంటి నాయకులందరూ కూడా ఎంతో కృషి చేసి, ఎన్నో నిరహార దీక్షలు చేసి, ఎంతో బాధపడి అహింసా మార్గంలో మనకి స్వాతంత్రం సంపాదించారు. ఆ స్వాతంత్రం 1947 ఆగస్టు 15వ తారీఖుని మనకి స్వాతంత్రం వచ్చింది. ఆ స్వాతంత్రం వచ్చిన రోజుని మనం ఘనంగా ఈ 77 సంవత్సరాల్లోనే మనం అంతకుముందు ఎలా ఉండేదంటే, ఒక ఆయన దారి డొంకలు లేని ఊళ్ళన్నా మన పల్లె ఏమీ లేవు, దారులు ఏమీ లేవు, అన్ని పల్లెటూరు దమ్మి ఎలా పడితే అలా ఉండి, ఇప్పుడు అన్ని మనం బైకుల మీద వెళ్ళిపోతున్నాం, శుభ్రంగా టెలిఫోన్లు మాట్లాడుకున్నాం, అంత డెవలప్మెంట్. ఎందుకు మన గ్రామం ఎప్పుడు ముందుంటది, చక్కగా ఈ మన పాఠశాలలో ఈ 15 ఆగస్టు స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నేను ఈ పాఠశాలకు బదిలీకి వచ్చిన మొట్టమొదటి స్వాతంత్ర దినోత్సవ పండుగ ఇది. దీనికి అందరూ కూడా చక్కగా, మన పాఠశాల సిబ్బంది అందరూ కూడా చక్కగా కోఆపరేట్ చేశారు. మన పీటీ మేడం గారు అందరూ